రిపోర్టర్ రాకేష్ తాళూరి. విశాఖపట్నంలోని సీఎం క్యాంప్ ఆఫీస్ మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు మన విజువల్స్ లో మీరు చూడండి, ఆ విజువల్స్ ని మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా రెడీ అయిపోయింది. అయితే లోన్కి వెళ్ళడానికి ఏమాత్రం కూడా ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకంటే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల, హయ్యర్ అఫీషియల్స్ ఒక ఆర్డర్ వల్ల ఏమాత్రం సెక్యూరిటీ వాళ్ళు కూడా అలో చేయట్లేదు. అయితే ఈ యొక్క సరౌండింగ్ అంటే ఋషికొండ చుట్టూ కూడా అంటే ఫుల్ సెక్యూరిటీ అనేది పెట్టడం జరిగింది. అది రేపు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మాత్రమే మీడియాకి అక్కడికి అలో అయితే ఉన్నట్లునే మనం తెలుస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా ఈ యొక్క విశాఖపట్నం పరిపాలన రాజధానిగా ఒక కేంద్రం సెంటర్ గా ఉండబోతుంది. అంటే విశాఖకి మంచి రోజులు వస్తున్నాయా అంటే వస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అనేకమైన కంపెనీస్ అక్కడికి వస్తున్నాయి. అయితే సీఎం క్యాంప్ తో పాటే అంటే ఈ నెల 23-24లో ఓపెన్ అవబోతుంది. కాబట్టి ఆ రోజుతో పాటే కొన్ని ఐటీ కంపెనీస్ కూడా అక్కడ నుంచి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయబోతుంది. అట్లాగా ఇన్ఫోసిస్ కూడా రెడీ అవుతుంది. అట్లా కొన్ని ఐటీ కంపెనీస్ కూడా రెడీ అవబోతున్నాయి. అక్కడ నుంచే రేపు అంటే సీఎం క్యాంపస్ తో పాటు ఈ యొక్క కంపెనీస్ కూడా అక్కడ నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేయబోతున్నారు. అయితే ఇంకో విషయంగా చెప్పాలంటే ఈ యొక్క ఉత్తరాంధ్ర ప్రజలు అయితే చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సీఎం క్యాంపస్ వస్తే అనేక ఐటీ కంపెనీస్ వస్తున్నాయి అక్కడికి. ఎందుకంటే ఇండస్ట్రీస్ గానీ లేదా ఐటీ కంపెనీస్ గానీ వస్తే అనేకమైన యువతకు ఉద్యోగం దొరుకుతుంది. కాబట్టి విశాఖపట్నం అన్ని విధాలుగా ఈ యొక్క ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నమే కాదు కానీ ఉత్తరాంధ్ర కూడా అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. అన్ని విధాలుగా సెంటర్ పాయింట్ లో ఉంటుంది. ప్రజలకి కూడా చాలా అంటే మంచి ఒక అంటే పనులు కూడా వస్తాయి చేస్తుంటారని మాట్లాడుతున్నారు. అయితే ఇంకో విషయం మనం చెప్పాలంటే టీడీపీ నాయకులు ఏమంటారంటే ఏమాత్రం కూడా విశాఖ ప్రజలు గాని ఉత్తరాంధ్ర ప్రజలు గాని దీన్ని స్వాగతించట్లేదు అని చెప్పి గంటా శ్రీనివాసరావు చెప్పిన మాటలు అయితే మనకి క్లుప్తంగా తెలుస్తున్నాయి. ఎందుకంటే విశాఖ ప్రజలు ఏమాత్రం కూడా పరిపాలన రాజధానిని దీన్ని స్వీకరించట్లేదు. 4.5 సంవత్సరాలు వృధాగా టైం వేస్ట్ చేసి ఈ యొక్క 5 నెలలు ఎందుకు ఇప్పుడు విశాఖ ఉత్తరాంధ్ర మీద కానీ ప్రేమ చూపిస్తున్నారు, ఎందుకు ఈ కపటమైన ప్రేమ అని చెప్పి మన గంటా శ్రీనివాసులు కూడా ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా చెప్పుకోవాల్సిందంటే విశాఖ ప్రజలు అయితే ఏమంటున్నారంటే విశాఖ పరిపాలన రాజధానిగా అవడం మాకు చాలా మంచిది, కానీ అంటే కంపెనీస్ కూడా రావాలి. అంటే ఒక్క రాజధానిగా మొదలైతే ఒక ఇక్కడి నుంచి పరిపాలిస్తారు ముఖ్యమంత్రి అంటే కాదు, కానీ కంపెనీస్ వస్తే మా పిల్లలు భవిష్యత్తులు బాగుంటాయి, ఎక్కడో బయట ఊర్లు కాకుండా తన సొంత ఊర్లోనే ఉద్యోగం చేసుకోవచ్చు అన్న విషయాలు అయితే అక్కడ తల్లిదండ్రులు చెప్తున్న మాటలు. కాబట్టి అలా అనుకున్నట్లయితే ఇదంతా జరిగే అవకాశం అయినట్టు కూడా క్లియర్ గా కనబడుతుంది. ఎందుకంటే కంపెనీస్ వస్తే ఉద్యోగులు వస్తే పిల్లలు కూడా ఇక్కడే ఉండి తన పనులు మనం చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే అక్కడ నుంచి కొంతమంది యువత అనేకమైన డిఫరెంట్ అంటే స్టైల్లోని ఫుడ్ కోర్ట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. తెన్నటి పార్క్ అనగా, వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అనగా, లేదా సాగర్ నగర్ అనగా. అయితే ఋషికొండ వెళ్లే మార్గంలో కూడా అనేకమైన ఫుడ్ కోర్ట్స్ అనేది యువత కొద్దిగా ఏర్పాటు చేసుకుని తనంత స్టైల్లోని వాళ్ళ ముందుకు వెళ్తున్నారు. అయితే రేపు పొద్దున సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఇది ఒక విఐపీ రోడ్డు కాలనీ వెళ్తుంది, కాబట్టి ఇంతమంది జనవైపు ఉండడం వల్ల ఇది ఇబ్బందిగా ఉంటాయని చెప్పి ఆ స్టాల్స్ కానీ కట్టినట్లయితే ఈ యొక్క ప్రభుత్వం మీద ఏమైనా ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. ఈ యొక్క బ్యాడ్ ఇంపాక్ట్ కూడా పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం దాని పేర్లు కూడా చర్యలు తీసుకోవాలి. అయితే ఒకవేళ అలా కాకుండా ఈ ప్రభుత్వం ఇక్కడ మీకు ప్లేస్ కాదు ఇంకో ప్లేస్ చూపిస్తూ ఉంటున్నట్లయితే కొంత బిజినెస్ వాళ్ళకి కూడా పోతుంది. ఎందుకంటే జనాలందరూ ఇక్కడ అలవాటు పడినోళ్ళు. కాబట్టి రేపు పొద్దున అది మార్చినట్లయితే వాళ్ళకి ఇక్కడున్న పబ్లిక్ అక్కడికి రావడానికి కూడా కస్టమర్స్ ఇబ్బంది ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సెక్యూరిటీ అంటే రీజన్స్ లోని వాళ్ళు తప్పించుకుంటా ఇది కూడా అనుకూలంగా ఉంటే బాగుంటుంది అని చెప్పి అక్కడున్న వ్యాపారం అంటే ఆ యొక్క చేసుకున్న చిన్న చితక ఫుడ్ కోర్ట్ స్టాల్స్ యాజమానులు అయితే చెప్తున్న మాటలు ఇవన్నీ మమ్మల్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా. ఎందుకంటే ఈ బీచ్ కోసం చాలా మంది వచ్చి ఇక్కడ తింటూ టైం స్పెండ్ చేస్తారు. ఈ యొక్క ప్రభుత్వం గానీ ఇక్కడ విఐపీ రోడ్డు విఐపీ ఎల్ఏ రోడ్డు అని చెప్పి వాళ్ళు మా మీద గాని ఆంక్షలు పెడితే మేము ఎటెళ్లలో తెలియదని కొద్ది ఆవేదన కూడా వాళ్ళు వ్యక్తం చేస్తారు. కానీ రేపొద్దున్న మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో మనం చూడాల్సిందే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.